जील जील चिंता मणे रा दा नाटा राय टुरा दिम रिवन त्रिगा सयंत संबराला जाता रा मामूल का 3% कट सर మీరు మాత్రం 10% అడిగితే ఎట్ట చెప్పండి. మీకు లెక్క చెప్తానేనండి, మన సిటీలో మొత్తం 50 స్టేషన్లు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 150 మంది ఎస్ఐలు, 3000 మంది పోలీసులు, అందరు మంచి చెడ్లు మేము చూడాలి కదా సార్, అందరికీ సర్దాలి కదా సార్. మీకు గ్రనైట్, వడ్డీ వ్యాపారం, ఇసక్వారీ, రియల్ ఎస్టేట్, హోటల్, కాంట్రాక్ట్, మార్కెట్, దాంతో ఆ పేరా సిటీలో ఉన్న బిజినెస్ మెన్ ని బెదిరించి కోట్లు దొబ్బేస్తున్నారు కదా, అది మనకు తెలుసు. మిగతా సిటీల కంటే మన సిటీలో ఇన్కమ్ బాగా ఎక్కువ, అందులో 10% నాకు ఇవ్వడంలో నీకేంటి ప్రాబ్లం? ఫిక్స్ అయిపో. మన డీల్ వర్కౌట్ అవుతుందంటావా? వాడు ఏదైనా భవానీని అడిగే మనకు చెప్తాడు. ఏం బావా, ఈ రోజు నేను కొంచెం ఓవర్గా తాగేసానా? లేదే, ఎక్కువేం కాదు బావా, 5 పెగ్లేగా వేసింది. 5 పెగ్లు? అవును. ఏ భయంగా ఉందా నేను నడపనా? బండి నడపడం ప్రాబ్లం కాదు బావా, నా పెళ్ళాన్ని తలుచుకుంటేనే భయంగా ఉంది, కుమ్మేస్తుంది. ఏమా ఈ మైనా సినిమా చూసావా? అవును చూశాను. అందులో ఎస్ఏ వైపు అదో మాడ్యులేషన్ లో మాట్లాడితే జ్ఞాపకం ఉందా? నాకదంతా అనవసరం. ఎప్పుడొస్తున్నారు? అదే మాడ్యులేషన్ లో మారకుండా అట్టాగే మాట్లాడదు బావా. తాగొచ్చావా లేదా? కాదే ఐజీ గారు వచ్చారు. తాగొచ్చావా లేదా? కాదే నా ఫ్రెండ్ ఒకడు. తాగొచ్చావా లేదా? నేను స్మెల్ రాని సరికేసిన్నా, నా పెళ్ళం కనిపెట్టేస్తది బావా. ఎలా బావా? నీ మీద ఒట్టు తాగలేదే. మరైతే ఈ మిషన్ లో ఊదు. ఈ మిషన్ నీకెక్కడ దొరికింది? ఊర్లో వాళ్ళందరినీ నేను ఊదమంటాను. నాకే మిషన్ ఇచ్చి ఊదమని చంపేస్తుంది బావా. ఈ విషయం గనక బయటికి తెలిసిందా మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది. డిపార్ట్మెంట్ ఏం కాదురా, నీ పరువు అయిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పు బావా. ఆవేశంగా ఇంట్లోకి ఎంటర్ అయిపో, బాగా కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇవ్వు. టవల్ కట్టుకుని పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి వచ్చేసామంటే మంచి స్మెల్ వస్తుంది, కానీ మందు స్మెల్ అస్సలు రాదు. ఓకేనా? అంతేనంటావా? సరే ఈ రోజు దీన్ని వర్కౌట్ చేస్తా. సరే బావా, జాగ్రత్త. అలాగే, రేపు కలుద్దాం. శాకర్ ఏమైందిరా? తెలీదన్నా, ఏమైందో చూస్తాను. అక్కడ ఎవడైనా మేకలు గీకలు సెట్ చేశాడేమో చూడు, టైర్ లో మేక ఏమైనా దిగిందేమో చూడరా. లేదన్నా, ఏదో పేలినట్టుంది. అన్నా బుల్లెట్ లా ఉందన్నా. ఏంటి బుల్లెట్? రే ఎవడో ఉన్నాడురా, జాగ్రత్త. నరికి చంపేశారు సార్. చట్ట ప్రకారం యాక్షన్ తీసుకున్నాం సార్. అలానే ఎన్కౌంటర్ చేయడం కొంచెం టూ మచ్ సార్. పబ్లిక్ మన మీద నమ్మకం పోయి రౌడీల మీద భయం వచ్చిందంటే ఆ తర్వాత మనం ఈ ఉద్యోగాలకు అర్హులం కావు సార్. ఎన్కౌంటర్ చేస్తే తప్పకుండా మీడియాలో ఇష్యూ అవుతుంది సార్. ఎన్కౌంటర్ చేద్దాం, కానీ మనమే చేస్తున్నామని పబ్లిక్ కి తెలియకూడదు, మీడియాకి తెలియకూడదు. అంతెందుకు? మన డిపార్ట్మెంట్ లో ఉన్న తోటి పోలీసులకి తెలియకూడదు, కానీ ఆ రౌడీలకు మాత్రం తెలియాలి. పోలీస్ స్టేషన్ సార్, ఇక్కడ సార్. ఏమైంది సార్? ముట్టాదా కదల్లా. గన్ ఫైరింగ్ లో ముగ్గురు చనిపోయారు, ఎంక్వైరీ మొదలు పెట్టాం, త్వరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాం. ఎక్కడున్నావు? వైజాగ్ లోనే. 2 రోజులుగా ఫోనే లేదు.
ఫోన్ లేకపోవడం ఏంటి? అందుకే నీ కాస్ట్లీ ఫోన్ కొనివ్వకూడదు. ఎగతాళా చిన్ననయ్యా. ఏ ఉండరా, చెల్లయ్య మాట్లాడుతున్నా. ఏంటనయ్యా, వైజాగ్ లోనే ఉండిపోతావా, ఇంటికి రావా ఏంటి? నేను లేనప్పుడు ఎవడైనా ఆర్కే బీచ్ ఎత్తగలితే అందుకే. నువ్వు సీరియస్ గానే మాట్లాడవా అన్నయ్యా. ఉండమ్మా ఉండనయ్యా, అమ్మ మాట్లాడుతుందట. ఇవ్వు బాబు. అమ్మా చెప్పమ్మా. నీ కోసం మీ వదిన ముగ్గురు అమ్మాయిల్ని చూసిందట. ముగ్గురు అమ్మాయిలా? ముగ్గురు కష్టం, ఇద్దరైతే ఓకే. పోలీస్ అయితే ఏంటట, రెండు పెళ్లి చేసుకోవచ్చని చట్టం ఏమన్నా ఉందా? వదిన నువ్వా? సరే సరే, నా కూతురు మొట్టమొదటి రోజు స్కూల్ కి వెళ్తోంది, తన ఆశీర్వదించి పంపు. ఇదిగో మాట్లాడు. బాబాయ్, నేను స్కూల్ కి వెళ్ళొస్తాను బాబాయ్. అలాగా బుజ్జమ్మా, అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు, జాలీగా వెళ్ళిపో. ఎవరైనా తిడితే మా బాబాయ్ పోలీసు చెప్పు, వచ్చి కుమ్మేస్తాను. సరే బాబాయ్, బాయ్. ఇదిగోండి అత్తయ్య. సరే బాబు. అమ్మా, హలో అమ్మా. నాన్న ఉన్నారా? మీ నాన్నగారా? ఆయన ఇప్పుడే నీళ్లు నేనే ఉన్నాగా, ఇప్పుడు ఎవరైనా ఉండండి. మాట్లాడుతున్నారు, ఉండిస్తాను. ఈసారి మీరే ఉంటే బాగుంటుంది. ఎవరు ఫోన్ లో? చిన్నవాడా? అవునండి. ఏం బాబు, ఊరికి ఎప్పుడు వస్తున్నావు? ఇంకా 10 రోజులు వచ్చేస్తాను. సరే సరే, ఈసారి అయినా జాతరకి 2 రోజులు ఉండేలా వస్తావా? వచ్చేస్తాను, ఉంటానన్నా. ఏంట్రా బావా, నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా? లేదురా, నా పెళ్ళాన్ దగ్గర దొరికిపోయాను. దొరికిపోయావా? నేను చెప్పినట్టుగా చేసావు. నువ్వు చెప్పినట్టుగానే చేశానే. టెన్షన్ గా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళాను, చకచక చెప్పులు ఇప్పాను, తాళం తగిలించాను, వేసుకున్న చొక్కా ఇప్పేసి వాచ్ కూడా తీసాను. ఆ తర్వాత లుంగీ కట్టుకుని ప్యాంటు కూడా తీసాను. పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూమ్ కి వెళ్ళానురా. మరి లట్టక్కమని నా పిల్ల నా చేయి పట్టుకుందిరా. అలా ఎలా కనిపెట్టేసింది? అదే డౌట్ బావా నాకు కూడాను. ఎలా కనిపెట్టావా? నేను నెత్తి మీద నా హెల్మెట్ తీసేసి స్నానం చేయవయ్యా, నా తెలివి తక్కువ మగడా. హెల్మెట్? అయ్యో, అన్ని పక్కాగా చేసిన వాడిని, హెల్మెట్ మాత్రం తీయడం మర్చిపోయాను బావా. గుంటూరులో కత్తి రాజేంద్ర మరియు అతని అనుచరులు శేషు భాస్కర్ అనే ముగ్గురు కాల్చి చంపబడ్డారు. హత్యకు వెనుకున్న కారణాన్ని అంతకులు ఎవరు అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇలా అయిపోయిందేంట్రా? నిన్నే కదరా కలిసి వచ్చాం. అయితే మన షేర్ గోవిందనా? అయితే నా 10 సెంట్లు గోవిందేనా? అవును బావా, ఆ భవానీకి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ అనే ఒకడు ఉన్నాడను. అవునరా, వాడికి కొడితే వర్కౌట్ అవుతుంది. వాడి కొట్టు, వాడిని వేసేద్దాం. ఏంటి, వాడిని చూసి వద్దాం అంటున్నాను. హలో అన్నా, నేను మురళి మాట్లాడుతున్నా అన్నా. చెప్పు మురళి. అన్నా ఏంటన్నా ఇంత ఘోరం జరిగిపోయింది? తెలీదు, ఎంక్వైరీ చేస్తున్నావు, నీకేమన్నా తెలిస్తే చెప్పు. చెప్తానన్నా. అన్నా ఇంకో ముఖ్యమైన విషయం అన్న, వచ్చే 1వ తారీఖుని మన ఏరియాకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్నా. ఆయన మనకి ఫ్రెండే అన్నా, ఒకసారి మిమ్మల్ని కలవాలన్నారు. ఇప్పుడు వద్దు, ఓ 10 రోజులు పోని, నేనే చెప్తాను. అలాగేనా? భవానీ నన్ను కలవడానికి వచ్చాను. ఏంట్రా అన్నా, రాజన్ ఎవర్రా చంపింది? తెలీదన్నా, 2 రోజులు కనిపెట్టేస్తాం. ఏంటి బావా, ఓ 10 రోజులు పోనీ అంటున్నాడు? 10 రోజులు? డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే మాట్లాడడం కరెక్టు, కొంచెం అర్జెంట్ అని చెప్పు. నేను బయటకు వచ్చేలోగా వాడెవడో తెలియాలి. అన్నా నేను మురళిని మాట్లాడుతున్నా. నేను చెప్తాను అన్నానుగా, అంతలో ఏం తొందర. ఫైన్ 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 ఫైన్. ఏంట్రా, ఎక్కడో జాలీగా ఉన్నాడు అనుకుంటా. ఎవర్రా? ఆ కానిస్టేబుల్ మురళి అన్న. సరే, ఒంగోలు భాయ్తో చెప్పి మన రాజాను చంపింది చీరాల కృష్ణ అని ఎంక్వైరీ చేయమను. సరేనా? లాల్ తో మాట్లాడాలని చెప్పాను. హలో లాల్, నేను భవానీని. జడ్జి తో మాట్లాడిన భవానీ, ఇంకో 10 డేస్ లో బెయిల్ దొరుకుతుంది, ఏం కంగారు పడదు. థ్యాంక్స్ లాల్. సార్, మినిస్టర్ గారు పిలుస్తున్నారు. మినిస్టర్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి లాల్, అపోజిషన్ లో పోయి వీడికి సీట్ ఇచ్చారు? దీనికెందుకు సార్ భయపడతారు? ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచింది మీరు మాత్రమే. మీకున్న పలుకుబడికి వీడిని మీరు ఈజీగా ఓడించేస్తారు సార్. వీరబాబు దగ్గర ఉన్న డబ్బులు 10% కూడా మన దగ్గర లేదయ్యా. ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు కాబట్టి డబ్బులు నీళ్ళలా ఖర్చు పెడతారు. నేను ఆ రోజు రామసామ ఫ్యామిలీతో ఎందుకు గొడవ పడ్డానా అని ఇప్పుడు బాధపడుతున్నాను సార్. మీకు అభ్యంతరం లేకపోతే శ్రీనివాస్తో నన్ను మాట్లాడమంటారా సార్? శ్రీనివాస్ వస్తాడంటావా? నేను రప్పిస్తాను సార్. ఆ లాల్ చెప్పు.
మినిస్టర్ మాట్లాడమన్నారు. విషయం ఏంటో చెప్పు. లేదు, నిన్ను తాజ్కి రమ్మన్నారు. ఏంటి సడన్ గా? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటావు ఏంటి? ఒక మంచి విషయం కోసమే. నీకు మంచి జరుగుతుంది. నేను చెప్పేది విను, నువ్వు వస్తున్నావు. ఒక నిమిషం. ఏయ్, కెనడాకు పార్సల్ వెళ్ళిందా? అలాల్, ఒక చిన్న పని ఉంది, పూర్తయ్యాక రాత్రికి ఫోన్ చేసి వస్తాను. సరే సెను, ఓకే బాయ్. ఇలా పెట్టమ్మా. సార్. నమస్తే మావయ్య. రాసీను, కూర్చో. ఇంకా అందరు బాగున్నారుగా? అందరు బాగున్నారు. ఇందులో 50 లక్షలున్నాయి. నువ్వు మళ్లీ పార్టీలో చేరాలి. రాబోయే ఎన్నికల్లో నువ్వు నా కోసం పనిచేయాలి. తర్వాత వచ్చే చైర్మన్ ఎలక్షన్ లో నీకు సీటు పెంచడం నా బాధ్యత. సరేనా? సరే మావయ్య. డబ్బులేం అక్కర్లేదు మావయ్య, చైర్మన్ సీటు పిస్తే చాలు. వచ్చే బుధవారం తాతగారి వర్ధంతి, ఆ రోజు జాయిన్ అవుతాను. చాలా సంతోషం సీను. వస్తాను మావయ్య. నువ్వు చెప్పినట్టుగానే కానీ. సరే మావయ్య, మంచిది, ఉంటాను. లాల్ వెళ్ళొస్తాను. ఏం సార్, ఆ నాగరాజుకి చైర్మన్ సీట్ ఇస్తానని మాట ఇచ్చారు, ఇప్పుడు వీడికి? రాజకీయ నిర్ణయాలన్నీ అప్పటికప్పుడు తీసుకోవాలి, అప్పటికప్పుడు. హలో, చెప్పండి. చిన్నరాజు మావయ్య పిలిచాడని చెప్పానుగా. అవును, ఇప్పుడే వెళ్లి కలిసి వచ్చానరా. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆయన తరఫున పనిచేయమంటున్నారు. అంతేకాదు నాకు చైర్మన్ సీట్ ఇప్పిస్తానన్నారా? నాన్నకు చెప్పావన్నయ్యా? చెప్పానరా, నీతో నువ్వు మాట చెప్పమన్నారు. అన్నయ్య, మరి నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అంతేనంటావా? తాతగారు వర్ధంతి రోజే వచ్చి పార్టీలో జాయిన్ అవుతానన్నానే. సరే అన్నయ్య, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. సరేరా. రే, ఎంత పొగరుంటే రా అంటావు? నీ అయ్యా ఏరియాలోకి వస్తావు కదా. ఓర్ నీ అయ్యా గులాబ్ జామునడుదాను రే. నీ కుందిరా వస్త్రం. రే రారా రే. రే, ఆడు నిన్నే రా, రమ్మని పిలుస్తున్నాడు. ఆడు పిలిచినా నేను వెళ్ళనుగా. నిన్ను వస్తున్నాను, ఆగు బావా. చూసుకున్నావరా, ఆడికి నాకు మధ్య ఒక చిన్న గొడవ ఉంది బావా. వాడికి నీకా? అవును, ఏం చేయమంటావు చెప్పు. ఏంటి ప్రాబ్లం? ఇటువైపు తిరుగు అని చూడ మాకు, ఇటువైపు తిరుగు. మరేం లేదు బావా, పిల్లాడిది మనేరి అని. రాస్కెల్, నువ్వు నా తమ్ముడు అన్న అబద్ధం చెప్పంట. విద్య కోసం, విద్యార్థి కోసం అబద్ధం చెప్పచ్చని శ్రీశ్రీ గారే చెప్పారు. ఎడ్యుకేషన్ విషయంలో ఎవరు ఏ హెల్ప్ అడిగినా వెంటనే చెయ్యమని మా అయ్యి చెప్పాడు బావా. ఆ పెద్ద మనిషి మాటకు మర్యాద ఇచ్చి ఈ చిన్న పిల్లాడిని నమ్మి వెళ్ళాను బావా. నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మా నాన్న ఎవరైనా తీసుకురామని చెప్పానా? సరే నా అన్నయ్య సార్. నమస్కారం సార్. సార్, ఈ నా తమ్ముడు సార్. నిన్నేదో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాడు సార్. ఈ ఒక్కసారికి సినిమాకి వెళ్తాం, అలా ఉంచండి సార్. మీ తమ్ముడు ఏ తప్పులు చేస్తున్నాడు తెలుసా? దమ్ము కొడుతున్నాడు, పొగాకేస్తున్నాడు, మందు కొడుతున్నాడు, బస్సులో వేలాడుతూ వెళ్తున్నాడు, అమ్మాయిలు అసభ్యంగా ఫోటోలు చూస్తున్నాడు, టీచర్ల గురించి చాలా నీచంగా బాత్రూమ్ గోడల మీద రాస్తున్నాడు. వీటి వల్ల మిగతా వాళ్ళంతా పాడైపోతున్నారు. నోరు తెరిస్తే అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఇప్పుడు కూడా మిమ్మల్ని అన్నయ్యని తీసుకొచ్చాడు. ఇది కూడా ఒక సెటప్ పాయింట్ ఉందని నా అనుమానం. నిన్ను బడికి పంపిస్తే నువ్వు చేస్తావా? గురువులు దేవుడితో సమానమరా? అలాంటిది వాళ్ళ గురించి బాత్రూంలో తప్పు తప్పుగా రాస్తావా? రాస్తావేంట్రా? మన అమ్మ నాన్న నువ్వు డాక్టర్ అవుతావని, ఇంజనీర్ అవుతావని కలలు కంటున్నారా? ఆ కలలన్నింటి పాడు చేస్తావు, పాడు చేస్తావు కదా. ఆఖరికి టీచరే నన్ను డౌట్ పడేలా చేస్తావు. కాదా, నువ్వేంట్రా చెప్పేది? సార్, నేను చెప్తున్నాను సార్, ఈ నా తమ్ముడు కాదు సార్, నా తమ్ముడు కాదు సార్. నాకొక చెప్పి సార్. అయ్యో, నాకు కత్తివండి. ఏదో చిన్నపిల్లాడు తెలియక తప్పు చేశాడు, ఈసారి వదిలేండి సార్, ప్లీజ్. నేను చెప్పేది వినండి, వీడి సంగతి నేను చూసుకుంటాడు. నా కోసం వదిలేండి. మీకోసం అంటారా? మీరు నా మీద ఏం డౌట్ పడ్డారు? నాకు పరువే ముఖ్యం సార్, నాది పౌరుషం గల కుటుంబం. చూసుకుంటాను చెప్పా కదా. కానీ కోపం వస్తే తమ్ముడు ఏంటా? తమ్ముడు మా బాబుని పిలుచుంటే ఒక్క దెబ్బతో పోయిండేది, ఎవరిని పిలవకపోయింటే టీచర్తో రెండు దెబ్బలతో పోయిండేది. ఎందుకురా వై తీసుకోలేవరి నీకు?
అదిగా తమ్ముడు, ఆయనకి నా మీద అనుమానం వచ్చింది కదా, అందుకే తమ్ముడు ఎక్కడ అన్నయ్య దొరికిపోతాడు. తమ్ముడు దొరికిపోకూడదని నన్ను దులుపుతారు. ఏ రోజైనా ఏరియాలో ఒంటరిగా దొరుకుతావు కదా, ఆ రోజు చూడు, దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం. నిన్ను చంపకుండా వదలనరా, లెక్క రాసుకోనా, వస్తానరా. ఇదే బావా జరిగింది, నేను కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చేశా. ఇలాంటి చిన్న మ్యాటర్కి భయపడితే ఎలా? అరే నువ్వు అక్కడవే, అక్కేజన్ కూడా నమ్మచ్చు బావా. ఓ రెండు వార్నింగ్లు ఇస్తారు, మించిపోతే ఓ నాలుగు తగిలిస్తారు, అంతే. ఇలాంటి పిల్లలు కసక్కును పొడిచి కేబుల్ కట్ చేసి వెళ్ళిపోతారు తర్వాత, అంతే. నువ్వేం పోలీస్ బాగా నైస్ గా హ్యాండిల్ చేయాలి బావా. స్కూటీ మిస్ అవుతుంది. బండి టచ్ చేయకో, చేసావో చీరేస్తాను. ఏయ్, నీకు సెపరేట్గా చెప్పాలా, నరికేస్తాను. తన తీసుకుని వెళ్ళిపో. ఏమండి, మీరు బండి తీసుకుని వెళ్ళండి. మీరు వచ్చండి, వెళ్ళిపోదాం. ఏయ్, పోరాటేను రారా. నాకు హెల్ప్ చేసి పెడతారా? ఒకడిని కొట్టాలి.